కేంద్రంలోని మోదీ పాలనలో కొద్ది మంది సంపన్నులు మరింత సంపన్నులుగా మారారు. వారి ఆస్తులు భారీగా పెరిగాయి. దేశ సంపదలో అధిక భాగం వారి చేతిలోనే ఉంది. పలు జాతీయ అంతర్జాతీయ నివేదికలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలతో సంపన్నులు ఇంకా అభివృద్ధి చెందుతున్నారని మేధావులు అంటున్నారు. దీంతో దేశంలో సంపన్నుల సంఖ్య పెరుగుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా గత కొంతకాలంగా భారత్ నుంచి పెద్ద సంఖ్యలో సుసంపన్న భారతీయులు దేశాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారని అంటున్నారు. $1 మిలియన్ అంతకంటే ఎక్కువ నికర ఆస్తులు కలిగి ఉన్నవారు అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు హెచ్ఎన్ఐగా పిలుస్తారు. 2017-2022 మధ్య 30,000 నుంచి 35,000 మంది హెచ్ఎన్ఐలు దేశాన్ని వీడి వెళ్లారు. ఒక్క 2022లోనే 8,000 మంది దేశాన్ని వీడారు. 2023లో ఈ సంఖ్య 6,500గా ఉంది. ఇటీవలి సంవత్సరాలలో ఇంత పెద్ద సంఖ్యలో సంపన్నులు దేశం విడిచి వేరే చోట పౌరసత్వం తీసుకోవడం దురదృష్టకరమని మేధావులు అంటున్నారు. ఈ పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ భారత్ లో హెచ్ఎన్ఐల సంఖ్య నిరంతరం పెరుగుతుందని గుర్తు చేస్తున్నారు. సంపన్న వర్గంలోకి కొత్తగా ప్రవేశించిన వారి సంఖ్య విదేశాలకు వలస వెళ్లిన వారి కంటే ఎక్కువగా ఉందని గణాంకాలు చూపిస్తున్నాయి. యుఎస్, యుఏఈ, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, యూకేలు సంపన్న భారతీయులకు అత్యంత ప్రసిద్ధి గమ్యస్థానాలు ఉన్నాయి. అయితే సహజంగానే ధనవంతులు భారత్ నుంచి వలస వచ్చినప్పుడు వారి సంపద కూడా వారితో పాటు తరలిపోతుంది. ఇది ఆదాయ ఉత్పత్తి, సంపద సృష్టి, ఉపాధి అవకాశాలను ప్రభావితం చేస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మొత్తానికి భారత్ లో 2 రకాల ధనవంతులున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఒకరు దేశంలోనే ఉంటూ మరికొంతమంది ధనవంతులుంటే ఇంకొంతమంది సంపన్నులు కావడానికి దేశాన్ని వీడుతున్నారని అంటున్నారు.